కావలిలో లాక్డౌన్ ఆంక్షలను ఉల్లంఘించిన షాపులు మరియు హోటళ్లపై కొరడా జులుమించిన ఆర్డీఓ. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో లాక్డౌన్ ఆంక్షలు ఉన్న నేపథ్యంలో నిబంధనలను పాటించని షాపులు హోటళ్లపై ఆర్డీఓ సీనా నాయక్, మున్సిపల్ కమిషనర్ శివారెడ్డి, సిఐ శ్రీనివాసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించిన షాపులపై భారీ జరిమానాలు విధించడం జరిగింది. మాస్కులు ధరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రజలను, అధిక జనాభాతో ప్రయాణిస్తున్న ఆటోలను మరియు ద్విచక్ర వాహనదారులను ఈ సందర్భంగా హెచ్చరించడం జరిగింది. ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అందరినీ? రూల్స్ ఫాలో కాదా మీరు? జిల్లాలో కావాలి హైయెస్ట్ ఉంది తెలుసా? ముందుకెళ్ళు, రోజు రోజుకి ఇంకా పెరుగుతుంది. చెప్పు సార్, ఎవరు ఇక్కడ ఓనర్ ఎవరు?
నిన్ననే గౌరవ జిల్లా కలెక్టర్ గారు కోవిడ్ దాని మీద జిల్లా అధికారులతోటి మండల లెవెల్ ఆఫీసర్స్ అందరితో నిన్న డివిజన్ లెవెల్ ఆఫీసర్స్తో అందరితో మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో కావలి అర్బన్ హయ్యెస్ట్లో మూడో ప్లేస్లో ఉంది. ఫస్ట్ ఆత్మకూరు, వెంకటాచలం, తర్వాత కావలి అర్బన్. ఇది మనకు 0.2% ఉండాలి పాజిటివిటీ, కానీ 7% ఉంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ శాసనసభ్యులు వారు పోయిన వారమే డివిజనల్ లెవెల్ టాస్క్ ఫోర్స్ మీటింగ్ పెట్టుకున్న తర్వాత పోలీస్ శాఖ వారిని, తర్వాత రెవెన్యూ శాఖ, తర్వాత మున్సిపల్ శాఖ, మెడికల్ డిపార్ట్మెంట్ అందరినీ కలుపుకొని కావలి రోజు రోజుకి ఈ పాజిటివ్ రేట్ పెరిగిపోతున్న దృష్ట్యా గౌరవ శాసనసభ్యులు వారు, తర్వాత కొంతమంది వర్తక వాణిజ్య సంబంధించిన నాయకులు కూడా వచ్చి ఎక్కువ మంది పాజిటివ్కు గురవుతున్నారు కాబట్టి స్వచ్ఛందంగా కావలి పట్టణం నందు ముఖ్యంగా కర్ఫ్యూ అనేది వార్షికమైన కర్ఫ్యూ విధించాలనే ఉద్దేశంతో వాళ్లే వచ్చి స్వచ్ఛందంగా వచ్చి అడిగినందుకు గౌరవ ఎమ్మెల్యే గారు మరియు మిగతా డివిజనల్ లెవెల్ ఆఫీసర్స్ అందరం కూడా కూర్చొని డెసిషన్ తీసుకుని, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల దాకా కర్ఫ్యూ ఉంది. అయితే మన కావలి పట్టణం మున్సిపాలిటీకి సంబంధించి 6 గంటల నుంచి అంటే 5 గంటలకే స్టాప్ చేయాలి. 5 నుంచి 6 వరకు వాళ్ళ ప్రిపరేషన్ క్లోజ్ చేయడం కానీ ఏదైనా సర్దుకోవడం కానీ తాళాలు వేసుకోవడం కానీ సర్దుకోవడానికి, ఇక్కడ దూర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళిపోయేటట్టు మనకు 1 అవర్లో ఈ అడ్జస్ట్మెంట్ కోసం 5 నుంచి 6 మధ్యలో సెటిల్ కావాలనే ఉద్దేశంతో 6కు పూర్తిగా క్లోజ్ కావాలని చెప్పేసి మనము మీడియా మిత్రుల ద్వారా మరియు మొత్తం మండలాల్లో ఉండే మెయిన్ మనకు మున్సిపాలిటీకి సంబంధించిన వాళ్ళందరికీ కూడా అన్ని శాఖల వారికి, అన్ని వర్తకులు ఏ రంగం ఉంటే ఆ రంగం వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. కానీ గమనిస్తుంటే 6 గంటల నుంచి 10 గంటల మధ్యలోనే పబ్లిక్ ఈ బడ్డీల దగ్గర, తర్వాత ఈ ఐస్ పార్లర్ల దగ్గర, బార్ల దగ్గర, రెస్టారెంట్ దగ్గర మెయిన్గా ఈ ఎక్కువ మంది గుమిగూడి మాస్కులు లేకుండా విపరీతంగా రోడ్లలో 10 నుంచి 20 మంది 30 మంది ఎక్కడంటే అక్కడ ఉంటున్నారు. ఇంకా కరోనాను ఇంకెక్కడ మనం పారదోలుతాం చెప్పండి. మనమే 3rd వేవ్కు వెల్కమ్ చెప్పినట్టు చూస్తే ఇక్కడంతా పరిస్థితులు చూస్తే అలాగే ఉంది. సో రేపు ముఖ్యంగా మేము మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళందరితో కూడా రేపు మీటింగ్ పెట్టడం జరిగింది 10 గంటలకు. రేపటి నుంచి చాలా స్ట్రిక్ట్గా అంటే ఒక ఆర్డీఓ అనుకుంటేగా, ఒక మన కమిషనర్ అనుకుంటేనో, లేదా మన ఎమ్మెల్యే గారు అనుకుంటే కాదు, ఇది ప్రతి ఒక్కరూ కూడా అనుకోవాలి. దీన్ని మనం కట్ చేయాలంటే ఖచ్చితంగా మనము స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్ చేసి మనం లాక్డౌన్కు పెట్టుకోకపోతే మాత్రం చాలా ఇబ్బంది ఫేస్ చేయవలసి వస్తుంది. ఎందుకంటే మనకు నెక్స్ట్ మంత్ 3rd వారం నుంచి కూడా 3rd వేవ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మనకు వినికిడి. బట్ రాకుండా ఉండడం కోసం ఒకవేళ మనం పాజిటివ్ రేట్ తక్కువగా ఉంటే అది వచ్చినప్పుడు మనం ఎక్కువ దాన్ని ఎదుర్కొనే ఇది ఉంటుంది. అప్పటికే మనం ఎక్కువ శాతం ఉంటే అది వచ్చిందనుకో మొత్తం కొలాప్స్ అయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి దయచేసి మీ ద్వారా అందరూ అందరికీ మనవి చేయడం ఏంటంటే మున్సిపాలిటీకి సంబంధించిన ప్రముఖులకి, ప్రజలకి, తర్వాత అందరూ యాజమాన్యాలు ఏవైతే మన హోటల్స్ కావచ్చు, వర్తకం కావచ్చు, అన్ని కూరగాయల వ్యాపారం కానీ రకరకాలైన వ్యాపారాలు ఎక్కువగా వచ్చేసి మనకు ఏంటంటే ఈ బడ్డీలు టీ కొట్ల ద్వారా ఒకరికొకరు షేర్ చేయడం, ఎక్కడికక్కడ అక్కడ 10 మంది 20 మంది అక్కడక్కడే ఉండడం, మాస్క్ లేకుండా ఉండడం, ఒక్కరి నుంచి ఒకరు చూడండి. దాదాపుగా మనకు 262 మంది మన మున్సిపాలిటీలోనే ఎక్కువ ఉన్నారు, మన డివిజన్లోనే ఎక్కువ ఉన్నారు. మిగతా డివిజన్లు మిగతా మండలాలతో పోల్చుకుంటే మన దగ్గర ఎక్కువ ఉంది. డైలీ 40, 52 అట్లా పాజిటివ్ రేట్ పెరుగుతూ ఉంది. అందులో ముఖ్యంగా మున్సిపాలిటీలో ఎక్కువ వస్తూ ఉంది.
సో ఖచ్చితంగా దీన్ని ఎక్కడికక్కడ మనం కట్టడి చేయాలి అందరూ సహకరిస్తే కట్టడి చేయగలం ఏ ఒక్కరు అనుకుంటే కాదు ఇది కాబట్టి ఈ రోజు సీరియస్ గా తీసుకొని మొత్తం మున్సిపాలిటీలో కమిషనర్ గారు మేము మరియు డిఎస్పీ గారు మన సిఎల్ని ఎస్ఐల్ని పంపించడం జరిగింది అయినా ఇంకా దీన్ని ఎక్కువగా ఇంకా ఎన్ఫోర్స్ చేయవలసిన అవసరం ఉంది రేపటి నుంచి తప్పకుండా అందరం అధికారులం అందరం కలిసికట్టుగా మధ్య ఈవినింగ్ 6 నుంచి 10 వరకు కూడా ప్యాట్రోలింగ్ వేసి పూర్తిగా మనం ఖర్చు చేయడానికి ఈ యొక్క యాక్టివిటీస్ చేయడం జరుగుతుంది।